please subscribe Color Friends. Hello viewers, welcome to Color Frames. Latest updates kosam maa Color Frames channel ni subscribe cheskondi. Notifications kosam pakkane unna bell icon ni click cheyandi. IPL 2020 velam poorthayindi. Indulo mottam 62 mandi aatagalanu konugolu chesaru. Andulo 32 mandi jatiya aatagalu undaga 30 mandi yuva cricketerlu unnaru. Ee velamlo mottam 140 kotlu kharchu chesaru. Kings 11 Punjab, Rajasthan Royals, Sun Risers Hyderabad atyadhika 25 mandi aatagalato konasagutunnayi. అత్యల్పంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 21 మందిని కలిగి ఉంది. ఈసారి వేలం చాలా ఆసక్తికరంగా సాగింది. ఫ్రాంచైజీలన్నీ ఆటగాళ్ల కొనుగోళ్లలో వ్యూహాలు అమలు చేశాయి. రెండు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్న సమయంలో అనూహ్యంగా మూడో ఫ్రాంచైజీ ప్రవేశించి ధర అమాంతం పెంచేశాయి. గురువారం జరిగిన వేలంలో 8 ఫ్రాంచైజీలు కలిసి 140 కోట్లు ఖర్చు చేశాయి. విదేశీయుల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకే అధిక ధర లభించింది. పాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు. ఈసారి వేలంలో కమిన్స్ ను కోల్కతా నైట్ రైడర్స్ 15.5 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. అలాగే ఆసీస్ స్టార్ ఆటగాడు మ్యాక్స్వెల్ ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 10.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక భారత యువ క్రికెటర్లలో ఎస్ఎస్వి జైస్వాల్, ప్రియం గార్గ్ కోట్లు పలికారు. భారత అండర్ 19 ఆటగాళ్ళైన జైస్వాల్ ను రాజస్థాన్ రాయల్స్ 2.40 కోట్లకు కొనుగోలు చేయగా గార్గ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 1.90 కోట్లకు దక్కించుకుంది. అయితే ఈ వేలంలో ఫ్రాంచైజీలన్నీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి స్టార్ ఆటగాళ్లను దక్కించుకున్నాయి. ఆ ఆటగాళ్ల వివరాలను ఇప్పుడు చూద్దాం. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కనీస ధర 2 కోట్ల కంటే 5 రెట్లు అధికంగా చెల్లించి 10 కోట్లకు దక్కించుకుంది. అలాగే విండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ కనీస ధర 50 లక్షలు కాగా 8.50 కోట్లు చెల్లించి, అలాగే దీపక్ హుడా కనీస ధర 40 లక్షలు కాగా 50 లక్షలు చెల్లించి, ఈశాన్ పొరెల్ కనీస ధర 20 లక్షలు చెల్లించి, రవి బిష్నోయ్ కనీస ధర 20 లక్షలు కాగా 1.80 కోట్లు చెల్లించి, జిమ్మీ నీషమ్ కనీస ధర 50 లక్షలు చెల్లించి, క్రిస్ జోర్డాన్ కనీస ధర 75 లక్షలు కాగా 3 కోట్లు చెల్లించి, ప్రభ్సిమ్రన్ కింగ్ కనీస ధర 20 లక్షలు కాగా 55 లక్షలు చెల్లించి పంజాబ్ యాజమాన్యం వీరిని దక్కించుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం వెస్టిండీస్ స్టార్ హిట్టర్ సిమ్రన్ హెట్మేయర్ కనీస ధర 50 లక్షలు కాగా 7.75 కోట్లు చెల్లించి దక్కించుకుంది. అలానే జేసన్ రాయ్ కనీస ధర 1.50 కోట్లు చెల్లించి, క్రిస్ వోక్స్ కనీస ధర 1 కోటి చెల్లించి, అలెక్స్ క్యారీ కనీస ధర 50 లక్షలు కాగా 2 కోట్లు చెల్లించి, మోహిత్ శర్మ కనీస ధర 50 లక్షలు, తుషార్ దేశ్పాండే కనీస ధర 20 లక్షలు, మార్కస్ స్టోయినిస్ కనీస ధర 1 కోటి కాగా 4 కోట్లు, లలిత్ యాదవ్ కనీస ధర 20 లక్షలు చెల్లించి ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం వీరిని దక్కించుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం సామ్ కరణ్ కనీస ధర 1 కోటి కాగా 5 కోట్లు చెల్లించి, పీయూష్ చావ్లా కనీస ధర 1 కోటి కాగా 6.75 కోట్లు చెల్లించి, హేజల్వుడ్ కనీస ధర 2 కోట్లు చెల్లించి, సాయి కిషోర్ కనీస ధర 20 లక్షలు చెల్లించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం వీరిని దక్కించుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం క్రిస్లీన్ కనీస ధర 2 కోట్లు చెల్లించి, నాథన్ కౌల్టర్ నైల్ కనీస ధర 1 కోటి కాగా 8 కోట్లు చెల్లించి, సౌరభ్ తివారీ కనీస ధర 50 లక్షలు చెల్లించి, దిగ్విజయ్ దేశ్ముఖ్ కనీస ధర 20 లక్షలు చెల్లించి ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం వీరిని దక్కించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం ఆరోన్ ఫించ్ కనీస ధర 1 కోటి కాగా 4.4 కోట్లు చెల్లించి, క్రిస్ మోరిస్ కనీస ధర 1.50 కోట్లు కాగా 10 కోట్లు చెల్లించి, జాష్వా ఫిలిప్ కనీస ధర 20 లక్షలు చెల్లించి, కేన్ రిచర్డ్సన్ కనీస ధర 1 కోటి కాగా 4 కోట్లు చెల్లించి, పవన్ దేశ్పాండే కనీస ధర 20 లక్షలు చెల్లించి, డేల్ స్టెయిన్ కనీస ధర 2 కోట్లు చెల్లించి, షాబాజ్ అహ్మద్ కనీస ధర 20 లక్షలు చెల్లించి, ఇసురు ఉడన కనీస ధర 50 లక్షలు చెల్లించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం వీరిని దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం రాబిన్ ఉతప్ప కనీస ధర 1.50 కోట్లు కాగా 3 కోట్లు చెల్లించి, జయదేవ్ ఉనద్గత్ కనీస ధర 1 కోటి కాగా 3 కోట్లు చెల్లించి, ఎస్ఎస్వి జైస్వాల్ కనీస ధర 20 లక్షలు కాగా 2 కోట్లు చెల్లించి, కార్తీక్ త్యాగి కనీస ధర 20 లక్షలు కాగా 1 కోటి చెల్లించి, ఆకాశ్ సింగ్ కనీస ధర 20 లక్షలు చెల్లించి, డేవిడ్ మిల్లర్ కనీస ధర 75 లక్షలు చెల్లించి, ఆండ్రూ టైక్ కనీస ధర 1 కోటి చెల్లించి, టామ్ కరణ్ కనీస ధర 1 కోటి చెల్లించి రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం వీరిని దక్కించుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం విరాట్ సింగ్ కనీస ధర 20 లక్షలు కాగా 1.90 కోట్లు చెల్లించి, ప్రియం గార్గ్ కనీస ధర 20 లక్షలు కాగా 1.90 కోట్లు చెల్లించి, మిచెల్ మార్ష్ కనీస ధర 2 కోట్లు చెల్లించి, అబ్దుల్ సమద్ కనీస ధర 20 లక్షలు చెల్లించి, సంజయ్ యాదవ్ కనీస ధర 20 లక్షలు చెల్లించి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం వీరిని దక్కించుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం ఇయాన్ మోర్గాన్ కనీస ధర 2 కోట్లు కాగా 5.25 కోట్లు చెల్లించి,
పాట్ కమిన్స్ కనీస ధర 2 కోట్లు కాగా 15.50 కోట్లు చెల్లించి, రాహుల్ త్రిపాఠి కనీస ధర 20 లక్షలు కాగా 60 లక్షలు చెల్లించి, వరుణ్ చక్రవర్తి కనీస ధర 30 లక్షలు కాగా 4 కోట్లు చెల్లించి, క్రిస్ గ్రీన్ కనీస ధర 20 లక్షలు చెల్లించి, టామ్ బాంటన్ కనీస ధర 1 కోటి చెల్లించి, ప్రవీణ్ తంబి కనీస ధర 20 లక్షలు చెల్లించి, నిఖిల్ నాయక్ కనీస ధర 20 లక్షలు చెల్లించి కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం వీరిని దక్కించుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.